What's up guys, name me Saitej. Welcome to my YouTube channel Saitej Career Academy guys. Guys, iroju mana video laite Telangana lo top 10 colleges through EAMCET yokka cutoff setha manam clear ga chusukundam. So video naithe kachithanga like chesi share cheyandi and kotta ga vachina vallaithe subscribe chesukondi and inka subscribe chesukunna vallu kuda subscribe chesukondi. So mana YouTube channel lo aithe IIT reviews kanivandi, NIT reviews kanivandi, EAMCET counseling sambandhinchina details kanivandi, college details kanivandi, prati okkataithe manakaithe ee channel lo aithe available ga untayi. So avanni miss avakoddante kachithanga subscribe chesukondi. So ikka em matram alasyam cheyakunda video laki aithe ellipodam. So first college vachesi number 1 college vachesi guys JNTUH. So Jawaharlal Nehru Technological University Hyderabad lo aithe undadam jarigindi. So veeti yokka cutoffs aithe manam ippudu chuddam. And category wise cutoffs aithe manam chuddam. So first వచ్చేసి మాత్రం guys JNTU కాలేజెస్ లో మనకు కెమికల్ ఇంజనీరింగ్ రావాలంటే OC వాళ్ళకు అరౌండ్ 17000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటది అండ్ 17 OC గర్ల్స్ కూడా అంతే రావాల్సి ఉంటది అండ్ BC కి వచ్చేసి మాత్రం అరౌండ్ 58000 అయితే రావాల్సి ఉంటది సో నెక్స్ట్ BC A గర్ల్స్ కి వచ్చేసి మాత్రం 41000 రావాల్సి ఉంటది సో అవైతే మీరు చూసుకోండి అండ్ మెయిన్ బ్రాంచెస్ సివిల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావాలంటే అరౌండ్ 1199 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది సో OC బాయ్స్కి వచ్చేసి 1398 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది అండ్ OC గర్ల్స్ BCA బాయ్స్ వచ్చేసి మాత్రం 1548 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది సో BCA గర్ల్స్ కూడా అంతే ఉంటుంది సో BCBకి వచ్చేసి మాత్రం 1462 అండ్ BCD బాయ్స్కి వచ్చేసి మాత్రం 1367 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది సో మిగిలిన ర్యాంక్స్ అయితే మీరు చూసుకోండి జేఎన్టీయూకి సంబంధించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం గైస్ జేఎన్టీయూకి సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే ఇందులో అయితే అవైలబుల్గా ఉంది అన్ని బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే ఈ పీడిఎఫ్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అందులో అయితే యూజ్ చేసుకోండి అండ్ సెకండ్ కాలేజ్ వచ్చేసి గైస్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీకి వచ్చేసి మాత్రం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావాలంటే అరౌండ్ 1752 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది OC బాయ్స్కి వచ్చేసి మాత్రం అండ్ గర్ల్స్ కూడా 1752 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది అండ్ BCA బాయ్స్కి వచ్చేసి మాత్రం 2764 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది BCA గర్ల్స్కి వచ్చేసి మాత్రం 5779 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది అండ్ నెక్స్ట్ BCB గర్ల్స్కి వచ్చేసి మాత్రం 2390 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది అండ్ BCB గర్ల్స్కి వచ్చేసి మాత్రం 43 ర్యాంక్ వచ్చినైతే మీకు అయితే సరిపోతుంది సో మిగిలిన అయితే మీరు చూసుకోండి ఇది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి మీకు ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి గైస్ థర్డ్ ప్లేస్ వచ్చేసి మాత్రం CBIT చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సో CBIT లో కటాఫ్స్ ఏ విధంగా ఉన్నాయైతే మనం క్లియర్గా చూద్దాం CBIT లో వచ్చేసి మాత్రం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీకు చెప్తాను మిగిలిన మీరు చూసుకోండి అవసరమైతే వీడియో పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి గైస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ వచ్చేసి OC వాళ్ళకు అరౌండ్ 18 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది అండ్ OC గర్ల్స్కి వచ్చేసి మాత్రం 19 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది BCA కి వచ్చేసి మాత్రం 2830 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది BCA గర్ల్స్కి వచ్చేసి మాత్రం 5771 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది ఇది లాస్ట్ ఇయర్ కటాఫ్స్ అండ్ BCB కి వచ్చేసి మాత్రం 3000 ర్యాంక్ వచ్చిన మీకు అయితే మీకు సరిపోతుంది BCB గర్ల్స్ వచ్చేసి మాత్రం 3352 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది BCC వచ్చేసి మాత్రం 1818 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది BCC గర్ల్స్ వచ్చేసి మాత్రం 1911 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది సో BCD బాయ్స్ వచ్చేసి మాత్రం 2800 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది BCD గర్ల్స్ వచ్చేసి మాత్రం 2848 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది అండ్ SC కి వచ్చేసి మాత్రం 9058 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది SC గర్ల్స్కి వచ్చేసి మాత్రం 11681 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది ST బాయ్స్కి వచ్చేసి మాత్రం 9869 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది అండ్ EWS కి వచ్చేసి మాత్రం 2450 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది సో ఈ కాలేజ్ ఫీజు వచ్చేసి మాత్రం 1,34,000 అండ్ మనకు JNTU ఫీ వచ్చేసి మాత్రం 35,000 JNTU ఫీ వచ్చేసి మాత్రం 35,000 అయితే ఉండడం జరిగింది అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మాత్రం VNR విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ సో VNR విజ్ఞాన్ జ్యోతి అయితే టాప్ కాలేజ్ మన తెలంగాణలోనే ప్లేస్మెంట్స్ వైజ్ చూసుకున్నట్టయితే సో VNR విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావాలంటే మనకైతే అరౌండ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ రావాలంటే అరౌండ్ ఓసీ వాళ్ళకి వచ్చేసి మాత్రం 3395 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. ఓసీ గర్ల్స్కి వచ్చేసి మాత్రం 3396 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ బీసీఏ బాయ్స్కి వచ్చేసి మాత్రం 6119 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. బీసీఏ గర్ల్స్కి వచ్చేసి మాత్రం 8000 ర్యాంక్ వచ్చిన మీకైతే సరిపోతుంది. అండ్ బీసీబీకి వచ్చేసి మాత్రం 5208 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. బీసీబీ గర్ల్స్కి వచ్చేసి మాత్రం 6891 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ బీసీసీ బాయ్స్కి వచ్చేసి మాత్రం 5414 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. బీసీసీ గర్ల్స్కి వచ్చేసి మాత్రం 5414 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ బీసీడీ బాయ్స్కి వచ్చేసి మాత్రం 4440 ర్యాంక్ అయితే కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. బీసీడీ గర్ల్స్ వచ్చేసి మాత్రం 6257 ర్యాంక్ అయితే కట్ ఆఫ్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ బీసీఈ ఎస్సీ ఎస్టీ అయితే మీరు చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మాత్రం గైస్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి మీరైతే మీ ఇవైతే చూసుకోండి, అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మాత్రం జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో ఈ కాలేజ్ వచ్చేసి ఓన్లీ స్పెసిఫిక్ ఫర్ గర్ల్స్ కాలేజ్ మాత్రమే. సో గర్ల్స్కి మాత్రమే ఇందులో అడ్మిషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది, మిగిలిన బాయ్స్కి అయితే ఇందులో అడ్మిషన్స్ అయితే ఉండవు. సో వీటి కట్ ఆఫ్స్ గర్ల్స్కి చూసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ చూద్దాం. ఓకే ఈసారి కోర్ చూద్దాం, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూద్దాం. అండ్ ఓసీ గర్ల్స్కి వచ్చేసి మాత్రం 3998 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. బీసీఏ గర్ల్స్కి వచ్చేసి మాత్రం 12368 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. బీసీబీ గర్ల్స్కి వచ్చేసి మాత్రం 6921 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. బీసీసీ గర్ల్స్కి వచ్చేసి మాత్రం 19181 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. బీసీబీ గర్ల్స్కి వచ్చేసి మాత్రం 6555 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. బీసీసీ గర్ల్స్కి వచ్చేసి మాత్రం 11865 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఇవైతే మీరు చూసుకోండి. ఎస్సీ గర్ల్స్కి వచ్చేసి మాత్రం 18000 వచ్చినా మీకు సరిపోతుంది. ఎస్టీ గర్ల్స్కి వచ్చేసి మాత్రం 24000 వచ్చినా మీకు సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి మాత్రం 4219 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ కాలేజ్ ఫీజు వచ్చేసి మాత్రం 1,22,000 అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మాత్రం కేఎంఐటి. యా కేఎంఐటి కాలేజ్ కూడా వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ ఇన్ తెలంగాణ. ఇందులో కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కొంచెం కాంప్రమైజ్ అయినా కూడా ప్లేస్మెంట్స్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఈ కాలేజ్ వచ్చేసి మాత్రం. సో కేఎంఐటీలో గర్ల్స్ బాయ్స్ ఇద్దరికి అవైలబుల్గా ఉంది. వన్ మినిట్. యా కేఎంఐటీలో వచ్చేసి మాత్రం ఇద్దరికి అవైలబుల్గా ఉంది. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ చూసుకున్నట్టయితే ఓసీ వాళ్ళకి 8134 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ బీసీఏ వాళ్ళకి వచ్చేసి మాత్రం 20,000 ర్యాంక్ వచ్చిన మీకు సరిపోతుంది. బీసీబీ వాళ్ళకి 12,704 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. బీసీసీ వచ్చేసి మాత్రం 11,090 ర్యాంక్ వచ్చినా సరిపోతుంది. అండ్ బీసీడీకి వచ్చేసి మాత్రం 9,138 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే కట్ ఆఫ్స్ అయితే ఉండడం జరిగింది. మీరైతే చూసుకోండి మిగిలినవి. అండ్ అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ వీటి ఫీజు వచ్చేసి మాత్రం 1,03,000 అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మాత్రం వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ కాలేజ్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ ప్లేస్మెంట్స్ అయితే చాలా బాగుంటాయి గైస్. అండ్ వీటన్ని కాలేజెస్ మీద అయితే నేనైతే కాలేజ్ రివ్యూస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అవన్నీ మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం వాసవి కాలేజ్ వచ్చేసి మాత్రం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ చూసుకున్నట్టయితే ఓసీ వాళ్ళకు 3776 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఓసీ గర్ల్స్ వచ్చేసి మాత్రం 3776 ర్యాంక్ అయితే కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. అండ్ బీసీఏకి వచ్చేసి మాత్రం 4921 బాయ్స్కి. అండ్ గర్ల్స్కి వచ్చేసి మాత్రం 8064. అండ్ బీసీబీకి వచ్చేసి మాత్రం 5053. అండ్ బీసీసీ బాయ్స్కి వచ్చేసి మాత్రం 3776. బీసీడీ బాయ్స్కి వచ్చేసి మాత్రం 4339 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే కట్ ఆఫ్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ దీని ఫీజు వచ్చేసి మాత్రం 1,30,000 అయితే ఉండడం జరిగింది. సో స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు కావాలనుకుంటే. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మాత్రం గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో జీఆర్ఐఐటీ అని కూడా అంటారు ఈ కాలేజ్ని. సో ఈ కాలేజ్ అయితే చాలా బాగుంటుంది గైస్, ప్లేస్మెంట్స్ వైజ్ అయితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ కాలేజ్ చూసుకున్నట్టయితే కట్ఆఫ్స్ చూసుకున్నట్టయితే మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ చూసుకున్నట్టయితే అరౌండ్ ఓసీ వాళ్ళకు 6550 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఓసీ గర్ల్స్కి వచ్చేసి మాత్రం కూడా 6540. సో ఇందులో గర్ల్స్ బాయ్స్కి అయితే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. సో బీసీఏకి వచ్చేసి మాత్రం 13,174 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ బీసీఏ గర్ల్స్కి వచ్చేసి మాత్రం 13,174 ర్యాంక్ రావాలి. బీసీబీకి వచ్చేసి మాత్రం 11,226 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ బీసీసీకి వచ్చేసి మాత్రం 20,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సో మిగిలిన అయితే మీరు చూసుకోండి. అండ్ ఈ కాలేజ్ ఫీజు వచ్చేసి మాత్రం 1,22,000 అయితే ఉండడం జరిగింది.
అండ్ మిగిలిన బ్రాంచెస్ కూడా ఇది వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మాత్రం బీవీఆర్ఐటి హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. సో మీకు ఫస్ట్ ఉమెన్స్కి ఫస్ట్ కాలేజ్ వచ్చేసి నారాయణమ్మ కాలేజ్ అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి బీవీఆర్ఐటి. సో గైస్ బీవీఆర్ఐటి వచ్చేసి మాత్రం ఉమెన్స్ కాలేజ్ గైస్. ఉమెన్స్ కాలేజ్కి వచ్చేసి మాత్రం మనకి ఇక్కడ కట్ ఆఫ్స్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి ఓసీ వాళ్ళకి అరౌండ్ 10,000 ర్యాంక్ అయితే కట్ ఆఫ్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ బీసీఏ గర్ల్స్కి వచ్చేసి మాత్రం 21,730 ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బీసీబీకి వచ్చేసి మాత్రం 15,061 ర్యాంక్ అయితే అవైలబుల్గా ఉంది, సారీ 601 ర్యాంక్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ బీసీసీ గర్ల్స్కి వచ్చేసి మాత్రం 25,991 ర్యాంక్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ బీసీడీ గర్ల్స్కి వచ్చేసి మాత్రం అరౌండ్ మీకు 14,000 ర్యాంక్ అయితే రావడం వస్తే మీకు అయితే ఇందులో సీట్ వస్తుంది. అండ్ బీసీఈ గర్ల్స్కి వచ్చేసి మాత్రం 35,000 అండ్ ఎస్సీ గర్ల్స్కి వచ్చేసి మాత్రం 38,000 అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ కాలేజ్ ఫీ వచ్చేసి మాత్రం 90,000 అయితే ఉండడం జరిగింది. సో గైస్ ఇది బీవీఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. యా గైస్ లాస్ట్ అండ్ ఫైనల్ కాలేజ్ వచ్చేసి మాత్రం ఎంజీఐటి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ కాలేజ్ వచ్చిన చూసుకున్నట్టయితే మనకు సిఎస్సికి సిఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్కి అరౌండ్ ఓసీ వాళ్ళకి 9,995 ర్యాంక్, అరౌండ్ 10,000 ర్యాంక్ వచ్చిన మీకు అయితే సరిపోతుంది. అండ్ ఓసీ గర్ల్స్కి వచ్చేసి మాత్రం 11,825 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ బీసీఏ బాయ్స్కి వచ్చేసి మాత్రం 19,399 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. బీసీఏ గర్ల్స్కి వచ్చేసి మాత్రం 19,399 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సో మిగిలినవి మీరు చూసుకోండి గైస్. అండ్ గైస్ ఇది మన వీడియో, మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టాప్ 11 నుంచి టాప్ 20 కాలేజెస్ వీడియో కట్ ఆఫ్స్ కూడా అయితే నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అండ్ ఈ కాలేజెస్ అన్ని కాలేజ్ రివ్యూ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. సో మీరైతే ఖచ్చితంగా నాకు సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇచ్చి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే సో నేను నాకు కొంచెం బూస్ట్ అప్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ మీకు ఇంకా మంచి మంచి కాలేజెస్ సజెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో నాకైతే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి. సో గైస్ దిస్ ఇస్ యువర్ సైతేజ్ షైనింగ్ అప్. బై అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.